మనలో చాలామంది ఆయా సమస్యలను బట్టి కృంగిపోయి ఉంటారు. కొన్ని సందర్భాల్లో సైతాను చేసేదేంటో తెలుసా? మీకు ఏదైనా ఆపద కానీ, కష్టం కానీ, వ్యాధి బాధ కానీ, నష్టం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగం పోవడం కానీ, వ్యాపారంలో నష్టం కానీ వాటిల్లినప్పుడు సైతాను వచ్చి చేసే సాధారణమైనటువంటి పాపిష్టి పని, పనికిమాలిన పని ఏంటో తెలుసా? మిమ్మలను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏమైపోయినాయి నీ ప్రార్థనలు అని ప్రశ్నిస్తాడు. ఏమైపోయాడు నీ దేవుడు అని ప్రశ్నిస్తాడు. కానుకలు ఇచ్చావుగా, దశమ భాగాన్ని ఇచ్చావుగా, ఎన్నో ప్రార్థనలు చేశావుగా, ఉపవాసాలు ఉన్నావుగా, సంఘానికి సేవకు అండగా నిలబడ్డావుగా, మరి ఏమైపోయాడు నీ దేవుడు అని ప్రశ్నలు వేసినప్పుడు సాధారణంగా మానవ సహజంగా మనకు వచ్చేటటువంటి రియాక్షన్స్ ఏమిటో తెలుసా? దేవుని పట్ల ఒక విధమైనటువంటి నిర్లక్ష్య భావం. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళా, ఏ వారం మందిరం మానలా, ఏ వారం కానుకివ్వడం మానలా, ప్రభు యొక్క సాక్షిగా జీవించా, ఇప్పుడు నాకెందుకు ఇలా జరిగింది? ఈ ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? ఎందుకు నేను బైబిల్ చదవాలి? ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలి? ఎందుకు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు సహజంగా ఎంతో కొంత నువ్వు కృంగిపోతావు, కొన్నిసార్లు కుప్పకూలిపోతావు. మందిరానికి రావడానికి నీ మనసు ఒప్పనప్పుడు, బైబిల్ చదవటానికి నీ హృదయము ఇష్టపడనప్పుడు, ప్రార్థించడానికి నీ మోకాళ్ళు వంగనప్పుడు బైబిల్ సెలవిస్తుంది, అటువంటి వ్యక్తి మీకు తారసపడినప్పుడు అతన్ని లేవనెత్తండి, అతన్ని బలపరచండి. సాధారణంగా కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు, పాపంలో పడినా లేదా దేవునికి దూరం అయిపోయి నిర్లక్ష్యంగా జీవిస్తున్నా, అటువంటి వారిని ఎందుకో మనం ప్రేమించడానికి బదులుగా శాపనార్థాలు పెడతాం, వారిని వెలివేసినట్టుగా చూస్తాం. దేవునికి దూరం అయిపోయావుగా, పాపిష్టి పనులు చేస్తున్నావుగా, మళ్ళీ త్రాగుడు మొదలుపెట్టావుగా, మళ్ళీ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావుగా, అయితే నువ్వు చావో, ఏ లారీ కిందో ఏ బస్ కిందో పడి చస్తావు నువ్వు, దేవుని యొక్క శాపం వచ్చి పడుతుంది నీ మీద అని చెప్పి సహజంగా వారిని వెలివేసినట్టుగా చూస్తాం. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇట్ ఈస్ ఈజీ టు లవ్ ఏ న్యూ బిలీవర్ దాన్ ఏ బ్యాక్ స్లైడర్. ఒక నూతన విశ్వాసిని ప్రేమించడం సహజంగా సాధ్యమే, కానీ దారి తప్పినటువంటి ఒక వ్యక్తిని ప్రేమించటం చాలామందికి కష్టం. కానీ వినండి, ఒకడట యెరూషలేము నుండి యెరికో వైపుకు దిగిపోవచ్చు దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేము దేవుని సన్నిధికి సూచన, యెరికో పాపానికి లోకానికి సూచన. ఒకడు యెరూషలేమును విడిచిపెట్టి, అనగా దేవుణ్ణి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దిగిపోతూ దిగజారిపోతూ యెరికో వైపుకు వెళ్తున్నాడు, అనగా లోకం వైపుకు పాపం వైపుకు వెళ్తూ దొంగల చేతిలో పడి సమస్తము కోల్పోయి శరీరం నిండా గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. మంచి సమర్యుడు దిగి వచ్చేశాడు, అతన్ని చూశాడు, దగ్గరకు వెళ్ళాడు, కనికర పడ్డాడు, ఒళ్ళోకి తీసుకున్నాడు, గాయాలు కట్టాడు, పూటకూలి వాని దగ్గరకు తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించమని చెప్పి బాధ్యతను అప్పగించాడు. తన దగ్గర ఉన్నట్టు రెండు నాణ్యములు ఇచ్చాడు, ఇంకా కొదువైతే మరలా వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు, కానీ తను జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపుకు వెళ్తున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపుకు వెళ్తున్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రేమించాడు. సహోదరులు, సహోదరులు, మన మందిరానికి మీతో పాటు వస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రాలేదు. కారణం ఏమిటి? ఏదో ఒక పాపంలో పడిపోయాడు, మరలా లోకం వైపుకు వెళ్ళిపోయాడు, మరలా కక్కిందాన్ని తిన్న మొదలు పెట్టాడు. ఆ విషయం నీకు తెలుసు, అయితే నీకు బాధ్యత ఉంది. నీ భర్త మందిరానికి రావటల్లా, నీ భార్య మందిరానికి రావటల్లా, నీ బిడ్డలు మందిరానికి రావటల్లా, కానీ ఒకప్పుడు వచ్చేవాళ్ళు. అలా ఒకప్పుడు వచ్చేటటువంటి నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ బంధువులు ఇప్పుడు దేవుని సన్నిధికి రాకుండా వారు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఒకవేళ పాపంలో పడిపోయినట్లయితే బైబుల్ సెలవిస్తుంది ఏమని? కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. స్నేహితుడు వెళ్ళేం చేయాలట? దయ చూపించాలి. నువ్వే ఆ స్నేహితుడివి కావాలి. నువ్వే వెళ్ళి అతన్ని బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి. దేవుని గురించిన నాలుగు మంచి మాటలు చెప్పి అతన్ని మరలా దేవుని సన్నిధికి నడిపించాలి. అంతేగాని శాపనార్థాలు పెట్టడమో, లేదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమో, లేదా దేవునికి అతడు ఇంకా దూరమయ్యే విధంగా ప్రవర్తించటమో మంచిది కాదు. ఈరోజు ఈ తీర్మానం తీసుకుందామా? ఏమిటి, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దేవునికి దూరం అయిపోయినా, ఉన్న సమస్యలను బట్టి కుప్పకూలిపోయినా, మేము వెళ్ళి అతన్ని బలపరుస్తాము, అతన్ని లేవనెత్తుతాము, మరలా దేవుని సన్నిధికి నడిపిస్తాము, అది మా కనీస బాధ్యత అన్నవారు చేజూపిస్తారా? ఈ బాధ్యతను మేము స్వీకరిస్తాము అన్నవారు చేజూపిస్తారా? ఎస్,
దేవుడు మిమ్మలను దీవించునుగాక.